द्वारंकोडी चारिटबल ट्रस्ट विकास संयुक्त आध्वर्यंलो नवंबर 6వ తేదీన కాకినాడ పిఆర్ గవర్నమెంట్ కాలేజీ ప్రాంగణంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు। కాకినాడ వెంకట్ నగర్లో గల కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది। కార్యక్రమానికి వికాస పిడి లచ్చరావు అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగాను రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి విశిష్ట అతిథిగాను టౌన్ హాల్ అధ్యక్షులు కర్రి బామ్మిరెడ్డి గౌరవ అతిథులుగాను పాల్గొని జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు। ఈ కార్యక్రమంలో వికాస మేనేజర్ శర్మ సిబ్బంది పవన్లు పాల్గొన్నారు। పెద్ద పెద్ద నగరాలకు వెళ్లి జాబులు నితుకునే పరిస్థితి లేకుండగా పెద్ద కంపెనీలన్నీ కూడా మన ప్రాంతాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్యనే కంపెనీలు పెట్టి ఈ యొక్క జాబ్ మేళాన కండక్ట్ చేయడం జాబ్ మేళాల ద్వారా చాలా మందికి ఉద్యోగాలు రావడం కూడా జరుగుతుంది। గతంలో తిరుపతిలో గాని అలాగే విధంగా వైజాగ్ గాని గతంలో చాలా పెద్ద పెద్ద జాబ్ మేళాలు చేశారు। గతంలో మొట్టమొదటగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి జాబ్ మేళా కాకినాడ పట్టణంలో వికాస్ ద్వారా మనం చేయడం జరిగింది। చాలా సుమారు 900 మందికి పైన ఆ రోజు మేము ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది। మరలా మధ్యలో కరోనా వచ్చింది, కరోనా లేదు కాబట్టి మళ్ళా జాబ్ మేళా మెగా జాబ్ మేళా కాకినాడ పెట్టడం జరుగుతుంది। నవంబర్ 6వ తారీఖున పిఆర్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది। మీకు అన్ని ఏర్పాట్లు కూడా ద్వారంపూడి చార్టబుల్ చేస్తున్నాం। ఇది ప్రభుత్వ అధికారులందరూ కూడా పాల్గొంటారు, కలెక్టర్ గారు, వికాస్ పీడి గారు అందరూ కూడా పాల్గొంటారు। అదేవిధంగా 10th స్టాండర్డ్ నుంచి పీజీ చేసే వరకు కూడా స్టూడెంట్స్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అందరూ కూడా జాబ్ మేళాలు పాల్గొనవచ్చు। ముఖ్యంగా డిజేబుల్ కానీ మెంటలీ రిటైర్డ్ కానీ అదేవిధంగా సెక్స్ వర్కర్స్ కానీ ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి। సో పెద్ద ఎత్తున యువత రావాలని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని చదివిస్తున్నారో చదువుతో పాటు ఉద్యోగాలు కూడా కల్పించే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు। అందులో భాగమే ప్రభుత్వం ద్వారా వికాస ప్రభుత్వ సంస్థ వికాస ద్వారా ఈ యొక్క జాబ్ మేళాన్ని పెట్టడం జరుగుతుంది। కనుక కాకినాడ పట్టణ కాకినాడలోని చుట్టుపక్కల ప్రాంత వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।